పిడుగుపాటుకు రెండు ఎద్దులు ఒక గేదె మృతి చెందిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో చోటు చేసుకుంది. కోనరావుపేట మండలంలో ఆదివారం సాయంత్రం ఉరుములు మెరుపులతో వర్షం పడింది. మండలంలో రెండు చోట్ల పిడుగులు పడ్డాయి. ధర్మారం గ్రామ శివారులో పిడుగుపాటుకు మల్కపేట గ్రామానికి చెందిన గుడిపాటి మోహన్ రెడ్డికి చెందిన ఎద్దు గేదె మృతి చెందాయి. అక్కడే ఉన్న రైతు మోహన్ రెడ్డికి అస్వస్థత కలగడంతో హాస్పిటల్కు తరలించారు. నిజామాబాద్ గ్రామానికి చెందిన నోముల తిరుపతి రెడ్డి అనే రైతుకు చెందిన ఎద్దు మృతి చెందింది. తమకు ఆర్థికంగా చేదోడు వాదోడుగా ఉన్న ఎద్దులు గేదె చనిపోవడంతో ఆ రైతుల కుటుంబం కన్నీరు మున్నీరయ్యారు. రైతును ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. Yeah, for the...